హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జగన్ కేబినెట్ మంత్రులు వీరేనా? జగన్ ఈసారి ఎన్నికల్లో దూకుడుగానే ఉన్నారు. తాను తప్పకుండా గెలిచి తీరుతానని కడునమ్మకంతో ఉన్నారు. తాజాగా ఆయన ఒక ప్రముఖ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తప్పకుండా రెండవసారి సీఎంగా ప్రమాణం చేస్తాను అని ఫుల్ కాన్ఫిడెన్స్ ను చూపించారు. విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. అంతేకాదు, విశాఖలో తన హయాంలో ఐకానిక్ టవర్ ను నిర్మిస్తామని, భారీ ఎత్తున సచివాలయాన్ని నిర్మిస్తానని, అలాగే విశాఖలో ఐకానిక్ స్టేడియం ను కూడా నిర్మిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల ప్రచారం సభలో తన కొత్త మంత్రులను కూడా ఎన్నుకుంటున్నారని, వారి పేర్లను డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ప్రకటిస్తున్నారని, డైరెక్ట్ గా చూసుకుంటే కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ ని మంత్రిగా చేస్తానని ఇప్పటికే చాలా సభల్లో జగన్ ప్రకటించారు. అలాగే చూసుకుంటే జగన్ కేబినెట్ లో ఆయనదే తొలి మంత్రి పదవి అని కూడా చెప్పాలి. అలాగే కోస జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భాగంగా జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బాగా పొగిడారు. ఆయనని మంచి మెజారిటీతో గెలిపించాలని జనులను కోరారు. మీరు పిన్నెల్లిని గెలిపిస్తే కనుక ఆయనను ఉన్నత స్థానానికి ఇచ్చి మీ ముందుకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. దాంతో పిన్నెల్లి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. నిజానికి జగన్ తన మంత్రి వర్గాన్ని రెండవ విడత విస్తరించినప్పుడు పిన్నెల్లికి గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆయన కూడా మనస్తాపం చెందారు. ఇక వైసీపీలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ప్రామిస్ ఉంది. అది 2019 నుంచి ఉంది. ఆయనకు కాకుండా మంగళగిరిలో టికెట్ ని మురుగుడు లావణ్యకు ఇచ్చారు. ఆమె గెలుపు కోసం ఆళ్ళ కష్టపడుతున్నారు. ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అంటే జగన్ కొత్త కేబినెట్ లో ఆయన ఒక మంత్రి అన్నమాట. ఇక తూర్పు గోదావరి జిల్లాలోకి వస్తే రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం సభలో జగన్ మాట్లాడుతూ రాజాను గెలిపించండి అని ప్రజలను కోరారు. రాజాని గెలిపిస్తే మరింత మంచి స్థానంలోనే కూర్చోబెడతానని జగన్ హామీ ఇచ్చారు. అంటే ఆయన మంత్రి అవ్వడం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. రాజాకు కూడా విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ దక్కలేదు. ఈసారి జగన్ సీఎం అయితే తొలిసారిలోనే మంత్రి పదవి ఇస్తానని అంటున్నారు. ఇదే రకమైన హామీలు ఈసారి జగన్ చాలా మందికి ఇస్తున్నారు. అంటే జగన్ కొత్త మంత్రివర్గం కూర్ప ఇప్పటి వరకు మెల్లగా ఎన్నికల ప్రచారంలో స్టార్ట్ చేశాడని అందరూ అనుకుంటున్నారు.